ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 19వ వచనం. కహతీయుల సంతతి వారును కోరాహీయుల సంతతి వారును అగు లేవీయులు నిలవబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను స్తుతించిరి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఒక ప్రత్యేకమైన విషయము మాట్లాడుతున్నారు. ఈ అధ్యాయంలో చూసినప్పుడు యెహోషాపాతు రాజు మీదకి 3 దేశస్థులు కలిసి యుద్ధానికి వచ్చారు. ఆ సమయంలో దేవుని బిడ్డలో ఏ రీతిగా ప్రార్థన చేశారు, ఉపవాసం ఉన్నారు. ప్రార్థన విని దేవుడు ప్రవచన ద్వారా వారికి మంచి ఆదరణ మాట చెప్పారు. అంతే మాత్రం కాక నేనున్నాను, యుద్ధము నాది అని యెహోవా దేవుడు మాట్లాడారు. హల్లెలూయా. మన దేవుడు మన ప్రార్థన విని జవాబు ఇచ్చేవాడు. మన దేవుడు మన ప్రార్థన విని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. అయితే వారు ఒక తీర్మానం తీసుకున్నారు, మేము దేవుని స్తుతిస్తాము, స్తుతిస్తే గొప్ప విషయాలు జరుగుతుంది అని వారు ఒక తీర్మానానికి వచ్చారు. అంతేమాత్రం కాక ఇక్కడ ఉన్న యాజకులు, లేవీయులు వీళ్ళందరూ దేవుణ్ణి ఎలా స్తుతించారో అది మనము ఇప్పుడే చదివాము. ఇక్కడ రాయబడుతుంది కదా, వారు గొప్ప శబ్దముతో దేవాది దేవుని స్తుతించారు. అయితే మన దేవుని ఎలాగా స్తుతిస్తున్నాము? హృదయముతో స్తుతిస్తున్నామా లేక పైపైనే స్తుతిస్తున్నామా? గొప్ప శబ్దముతో స్తుతిస్తున్నామా లేకపోతే అందరూ స్తుతిస్తుండగా ఏదో చేస్తున్నారో అని మనము వింటున్నామేమో. ఒక్కసారి ఆలోచించండి. చాలామంది చర్చికి వస్తారు కానీ దేవుణ్ణి బిగ్గరముగా స్తుతించలేరు. ఇశ్రాయేల్ ప్రజల్లో గొప్ప శబ్దముతో స్తుతించినట్లుగా మనము చదువుతున్నాం. ఎప్పుడైతే ఎరికో గోడ దగ్గరికి వెళ్ళారు, అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు గొప్ప శబ్దముతో దేవుని స్తుతించినప్పుడు ఆ ఎరికో ప్రాకారము పడిపోయినట్లుగా మనము చూస్తున్నాం. అలాగే పౌలు శిలలు చెరసాలలో ఉండి దేవుణ్ణి స్తుతించినప్పుడు చెరసాల పునాదులు అదిరెను, వారి బంధకాలు ఊడిపోయాను. మన జీవితంలో అద్భుతాలు జరగాలని మనం చూస్తాము, కానీ మనము దేవుని స్తుతించలేకపోతున్నాం. దేవుని స్తుతించేవారు దీవించబడతారు. అందుకు ఒక కీర్తనకారుడు ఇలా రాశారు, స్తుతి ఆరాధన పైకెళ్తుంది, ఆశీర్వాదము కిందికి వస్తుంది. మనం ఎంత స్తుతిస్తామో అంత దీవించబడతాం. బంధకాల నుంచి విడుదల పొందాలంటే మనం దేవుణ్ణి గొప్ప శబ్దముతో స్తుతించాలి. దేవుని బిడ్డలో గొప్ప శబ్దముతో స్తుతించారు, ఆశీర్వదించబడ్డారు. గుంపు కూడి ఆరాధించినప్పుడు గొప్ప శబ్దం వస్తుంది. వ్యక్తిగతంగా మనం ఆరాధించిన ఇంటిలో మౌనముగా కాదు, కానీ గొప్ప శబ్దముతో ఆరాధించడం అలవాటు చేసుకోవాలి. అయితే మౌనముగా ఆరాధించకూడదు అంటే మౌనముగా కూడా ఆరాధించుకోవచ్చు, కానీ మౌనముగా ఎల్లప్పుడు ఉండిపోవడము మంచిది కాదు. గొప్ప శబ్దముతో మన హృదయంలో ఉన్న ఆరాధనను వ్యక్తపరిచే బిడ్డలుగా ఉన్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవ, గొప్ప శబ్దముతో నిన్ను స్తుతిస్తే నీవు ఏ రీతిగా ఆశీర్వదించావు అది మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఈరోజు నుంచి మేము గొప్ప శబ్దముతో నిన్ను ఆరాధించినట్లుగా చేయమని, నీ బిడ్డలందరినీ ఆశీర్వదించి బంధకాల నుంచి విడిపించి నడిపించమని యేసు పుణ్యనామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.